హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 11,775 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషను. వీటికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మన దగ్గర ఉంది. ఈ రోజు సంబంధించి పేపర్ న్యూస్ కూడా రావడం అయితే జరిగింది. వాటికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఏ శాఖలో ఏ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనేది కూడా చెప్తాను. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన సమాచారం ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్, 11,775 పోస్టులు భర్తీకి సీఎం జగన్ ఆమోదం అని చెప్పి. ఇందులోనే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఇంకా వేరే రకాల ఉద్యోగాలు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా చెప్తాను. ఏదైతే కొత్త పిహెచ్సిలు సిద్ధం కాగానే మరో 3,176 పోస్టులు కూడా భర్తీ అయితే చేయనున్నారు. గతంలో కోవిడ్ ఎదుర్కొనేందుకు 9,700 వైద్య పోస్టులు కూడా భర్తీ అయితే చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, 20వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అని చెప్పి. నోటిఫికేషన్ కూడా సిద్ధంగా ఉంది, ఏ శాఖలు ఎన్ని ఉన్నాయనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకు డైరెక్టరు మెడికల్ విద్యలో 4,142, ఏపీ వైద్య విధాన పరిషత్ ఏపీ ఏవీవీపీలో 2,873, పబ్లిక్ హెల్త్ కుటుంబ సంక్షేమం ఏదైతే మెడికల్ ఫ్యామిలీ హెల్త్ కేర్లో 4,760 పోస్టులు, మొత్తంగా 11,775 పోస్టులు ఉన్నారు. దీంట్లో దాదాపుగా 6,000 పోస్టులు ఆల్రెడీ భర్తీ చేశారు. ఇప్పుడు కేవలం 5,000 పోస్టులనే భర్తీ చేయని ఉన్నారు. సో 5,000 పోస్టులు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము. మీకు డౌట్ రావచ్చు, ఆ 6,000 పోస్టులను ఎక్కడ భర్తీ చేస్తారు అని చెప్పి. రీసెంట్గానే జిల్లాల వారీగా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆ ఉద్యోగాలని భర్తీ చేస్తారు. ఇప్పుడు కేవలం గవర్నమెంట్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఎడ్యుకేషన్ అని చెప్పి, మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి, ఏపీ వివిపి డిపిహెచ్ వీటి ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిఎంఈ ద్వారా ఇప్పుడు ఖాళీగా ఉన్నది వ్యాకన్సీస్ టు బి ఫిల్డ్, అంటే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసి భర్తీ చేయాల్సినవి 1,952, ఏపీ వివిపి 2,873, డిపిహెచ్ 451, టోటల్గా 5,276 పోస్టులను అయితే భర్తీ అయితే చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ప్రభుత్వానికి శాలరీస్కి ఖర్చు 676 కోట్లు ఇక్కడ యాన్యువల్లీ ఖర్చు అవుతుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో కొత్తగా పోస్టులను అయితే 8,233 పోస్టులను కొత్తగా క్రియేట్ అయితే చేయడం జరిగింది. సో ప్రతి పిహెచ్సికి కావాల్సిన ఉద్యోగాలు ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో నామ్స్ ప్రకారం ఇంతకుముందు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు లేదు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, ప్రతి పిహెచ్సికి ఒక జూనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఇక్కడైతే మనకు తాజా ఉత్తర్వుల ద్వారా అయితే తెలుస్తుంది. సో ప్రతి పిహెచ్సికి 2 సివిల్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే పిహెచ్ఎన్ డిపిఎంఓ 1, హెల్త్ ఎడ్యుకేటర్కి సంబంధించి 1, స్టాఫ్ నర్సులు 3, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 1, ల్యాబ్ టెక్నీషియన్ 1, జూనియర్ అసిస్టెంట్ 1, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ 2, నర్సింగ్ ఆర్డర్లీ 2. సో ఈ విధంగా టోటల్గా ప్రతి పిహెచ్సిలో ఉండాల్సిన ఇక్కడ ఎంప్లాయీస్ చూసుకుంటే 14 మంది. ఓకే, ప్రతి హాస్పిటల్లో. సో ఓకే, దీని ప్రకారం మనకు 1,149 ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేయనున్నారు. సో వాటిలో ఏ శాఖలు ఎన్నెన్ని ఉద్యోగాలు అని చెప్పి మనం అయితే చూసుకోవచ్చు. ఓకే, మనం చూసుకోవాల్సింది ఇప్పుడు భర్తీ చేయబోయేవి వ్యాకెంట్ ఉన్న పొజిషన్స్ని మాత్రమే. అందులో సివిల్ అసిస్టెంట్ 244 ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తారు. స్టాఫ్ నర్స్ 488 ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ 75 భర్తీ చేస్తారు. ఫార్మాసిస్ట్ 49 అయితే భర్తీ చేస్తారు. సో ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. ఎఫ్ఎన్ఓ 40, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ 129 ఖాళీలు ఉన్నాయి, వాటిని అయితే భర్తీ చేస్తారు. ఓకే, నెక్స్ట్ న్యూలీ శాంక్షన్డ్ పోస్టులు కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో వీటిని కూడా భర్తీ అయితే చేస్తారు. ఎన్ని కావాలనేది క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో వీటినన్నింటినీ కూడా భర్తీ అయితే చేస్తారు. సో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. సో ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు కాబట్టి మనకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. సో టోటల్గా 2,464 పోస్టులు అయితే భర్తీ చేస్తారు. లాస్ట్లో ఉండే జూనియర్ అసిస్టెంట్ కూడా మనకు 176 పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ అన్నారు. ప్రమోషన్కి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరూ లేరు కాబట్టి సో ఈ 176 కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తారు. ఈ సిహెచ్ఓ, పిహెచ్ఎన్, డిఎంహెచ్ఓ, ఈ డిపిఎంఓ మాత్రం ప్రమోషన్ ద్వారా వస్తారు. ఓకే,
సో ఈ ఉద్యోగాలు మాత్రం ప్రమోషన్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఉద్యోగాలన్నీ డైరెక్ట్గా రిక్రూట్ అయితే చేస్తారు. ఈ రోజు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, సో వీటికి సంబంధించి నోటిఫికేషను మనకు 1వ తేదీ రిలీజ్ అయ్యి 1వ తేదీ మొత్తంగా కంప్లీట్ అవ్వాల్సింది. మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు, కాబట్టి ఈ రోజు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో వీటికి సంబంధించిన ఉద్యోగాల్లో డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగాల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సో టోటల్గా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లో ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి అది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 6,313 మంది ఎంఎల్హెచ్పిస్ని, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని ఆల్రెడీ భర్తీ అయితే చేశారు ఎన్హెచ్ఎం మిషన్ కింద, నేషనల్ హెల్త్ మిషన్ కింద. సో ఇంకా మనకు భర్తీ చేయాల్సింది 3,719 మందిని భర్తీ అయితే చేయాలి. వీటికి క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్. సో ఈ ఉద్యోగాల్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భర్తీ చేస్తుంది. ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తుంది. ఓకే, ఎన్హెచ్ఎం కింద కొన్ని ఉద్యోగాలని ఆల్రెడీ భర్తీ చేసింది. సో ఇంకో ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే కాలేజెస్ సంబంధించి వ్యాకెంట్ ఉన్న పొజిషన్స్ సంబంధించి చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ 282 భర్తీ చేస్తారు, స్టాఫ్ నర్స్ 430, పారామెడికల్ 1240 ద్వారా అయితే భర్తీ చేస్తారు. టోటల్గా 1952 పోస్టులకు సంబంధించి డిఎంఈ ద్వారా అయితే భర్తీ అయితే చేయనున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి భర్తీ అయితే చేయనున్నారు. సో ఆ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఉద్యోగాలు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇందులోనే మనకు పారామెడికల్ సంబంధించి ఉద్యోగాలు కూడా వచ్చేస్తాయి. ఆ పారామెడికల్లోనే మనకు కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ అయితే చేస్తున్నారు. మిగతా ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నాయి, చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి సంబంధించి మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రమోషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకో ప్రొఫెసర్స్ 130 మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. మిగతా ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద డిఎస్సి ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి న్యూలీ రిక్రూటెడ్ పోస్టులు ఏమేమి అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ భర్తీ అయితే చేయనున్నారు. నెక్స్ట్ మనకు వ్యాకెంట్ ఎన్ని, న్యూ రిక్రూటెడ్ ఎన్ని, ఇవన్నీ కూడా భర్తీ చేస్తారు డిఎంఈలో, డిస్ట్రిక్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో వీటికి సంబంధించి కూడా మనకు 1వ తేదీ నోటిఫికేషన్ రావాల్సింది, అప్పుడు రాలేదు కాబట్టి ఈ రోజు అయితే రిలీజ్ చేయబోతున్నారు వీటికి సంబంధించి నోటిఫికేషను. సో టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు, దాదాపుగా 11,000 ఉద్యోగాలని భర్తీ చేయాల్సి ఉంది. 6,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేశారు రీసెంట్ డేస్లో, కాబట్టి మిగతా 5,700 ఉద్యోగాలని 5,300 ఉద్యోగాలని అయితే ప్రజెంట్ అయితే భర్తీ అయితే చేయనున్నారు. సో వీటికి సంబంధించి భర్తీ చేయడానికి సంబంధించి యాక్షన్ ప్లాన్స్ అయితే ఇవి. ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో వీటికి సంబంధించి చర్చించడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీటికి సంబంధించి ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి భర్తీ అయితే చేస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్ టు డేటు జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్స్ వస్తాను, మీకు అప్డేట్ అనేది చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.